హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ చేతికి చిక్కిన మరో వీడియో. టీడీపీని ఆడుకుంటున్నారుగా. గత ఎన్నికలలో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 151 స్థానాలతో అధికారంలో ఉన్న వైసీపీ గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ జగన్ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూనే అధికార పక్షానికి ఆయన చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో అధికార పక్షం కన్నా వేగంగా స్పందించారు. ఇంకా చెప్పాలంటే తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేయడంతో పాటు పార్టీ నేతలతో ప్రమాణం చేయించడం, సిజెఐ ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ఈ విషయంలో అధికార పార్టీ కన్నా జగన్ వేగంగా పావులు కదిపినట్టు అయింది. ఇక జగన్ డిక్లరేషన్పై కూడా పెద్ద వివాదమే చెలరేగింది. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ శ్రీవారిని దర్శించుకోవడానికి వీల్లేదని కూటమి నేతలు డిమాండ్ చేశారు. అయితే తన డిక్లరేషన్ కారణంగా లడ్డూ వివాదం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో కూటమి నేతలు ఆయనను తీవ్రంగా విమర్శించారు. హోంమంత్రి అనిత ఓ అడుగు ముందుకేసి జగన్ తాను హిందువునని చెప్పుకోలేరని, ఆయన తిరుమల లడ్డూ ఎప్పుడైనా తిన్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూజా సమయంలో ఆయన తన తలపై వేసిన అక్షింతలను సైతం తన చేతితో దులుపుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అయితే తాజాగా తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయగా ఆయన తలపై వేసిన అక్షింతలను దులుపుకున్న వీడియోను వైసీపీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో హోంమంత్రి అనిత మాట్లాడిన మాటలకు ఈ వీడియోను జతచేసి వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. హోంమంత్రి అనితకు కౌంటర్గానే వైసీపీ ఈ వీడియోను రిలీజ్ చేసినట్టు స్పష్టమవుతోంది. మరి దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.